दिल से आते हैं हर वर्ड. So आकाश पूरी नी माटलाडवल्सिगा रिक्वेस्ट चेस्तुन्नानु. He will rock for sure. గట్టిగా చప్పట్లతో తనకి ఇంకొంచెం సౌండ్ చేద్దామండి తన కష్టానికి తన ఇష్టానికి. Let's hear from ఆకాష్ పూరి. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫైనల్లీ వి ఆర్ హియర్ అండ్ ఈ సినిమా మేము ఎంతో కష్టపడి చేసాం అండ్ జీవన్ గారు నాకైన ఫస్ట్లో ఎక్కడో మా ఊర్లో ఉంటే అప్రోచ్ అయ్యారు. ఆకాష్ నేను ఇప్పుడు దాకా విప్లవం గురించి సినిమాలు తీశాను, ఫస్ట్ టైం నాకు ఒక కమర్షియల్గా ఒక సినిమా తీయబోతున్నాను, కమర్షియల్ సినిమా తీయబోతున్నాను, నాకు నువ్వు కావాలన్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది అండ్ కథ విని దగ్గర నుంచి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నేను ఫస్ట్ నరేషన్లో నేను ఆయనకు ఓకే అనేసాను. సో అండ్ ఇవాళ ఈ సినిమా ఇక్కడ ఉంది. సో ఇవాళ ఈ సినిమా ఇక్కడ ఉండడానికి కారణం మెనీ టెక్నీషియన్స్. ఫస్ట్ నేను టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ మాజగదీష్ గారికి, సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంటే మనుషులను అందంగా చూపించడం వేరు, ఒక చోటుని కూడా అందంగా అంత బాగా చూపించారు. చోర్ బజార్ అన్న టైటిల్ ఇది. సో ఆ చోర్ బజార్ని చాలా అందంగా చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా చూపించారు. మీరు అది రేపు థియేటర్లో చూస్తారు. అండ్ వన్ మోర్ బిగ్ పిల్లర్ సురేష్ బొబ్బిలి బ్రో, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. జడ సాంగ్ 50,000 రీల్ అంటే నాకు అసలు మైండ్ పోయింది అసలు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇంకా ఫస్ట్ సాంగ్ నుంచి ఎవ్రీ సాంగ్ వరకు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ గెహనా, థ్యాంక్ యూ సో మచ్. గెహనా తనకి ఒక ఫైర్ ఉందండి ఆ అమ్మాయిలో. తనకి పని అంటే ఇష్టం, సినిమా అంటే ఇష్టం, సినిమా కోసం ఏదైనా చేయాలనే అమ్మాయికి ఒక ఫైర్ ఉంది. ఆ ఫైరే ఈ సినిమా తనకి ఇచ్చింది అండ్ ఆ ఫైరే తనని పెద్ద స్టార్ చేయబోతుంది. సో కీప్ ఫైటింగ్ గేనా, వన్ డే యుల్ బీ అ వెరీ బిగ్ స్టార్, ఐ బిలీవ్ దాట్. అండ్ అందరికీ ప్రతి ఒక్కరికి అర్చన గారికి, అర్చన అమ్మగారికి చెప్పాలి థ్యాంక్స్, చాలా 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 పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఆవిడతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే ఒక అదృష్టం అనుకుంటే, ఆవిడతో ఒక కొడుకు లాంటి బాండ్ రావడం అది నిజంగా నా అదృష్టం. ఆవిడ ఫస్ట్ డే నుంచి నాకు ఎంతో ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ వచ్చిన గెస్ట్లందరికీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరశురం బాబాయ్కి ఫోన్ చేయగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, ఐ లవ్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. అండ్ బండ్ల గణేష్ గారు, ఆయన వచ్చి ఆయన స్పీచ్ ఇప్పుడు నాకు తెలిసి డెఫినెట్గా ట్రెండ్ అయిపోతుంటుంది. అసలు అదిరిపోయిన స్పీచ్ ఇచ్చారు. సో సార్ థ్యాంక్ యూ, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు మాట్లాడిన ప్రతి వర్డ్ ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ విశ్వక్ సేన్, తనకి పాపం ఫ్లైట్ ఉన్నా సరే నేను అడిగానని చెప్పి వచ్చారు. మాస్కా దాస్, థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బీయింగ్ హియర్. అండ్ ప్రతి ఒక్కరికి, మా నాన్న వాళ్ళు రాలేదు ఇక్కడికి కానీ మా సాయిబాబాయ్ వచ్చారు. సో బాబాయ్ లవ్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ చాలా విషయాల గురించి చెప్పాలి, ఆడియన్స్ గురించి కూడా చెప్పాలి. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మాకు వచ్చే రెస్పాన్స్ కానీ కొంచెం సైలెన్స్ చెప్తారు. Could you please silent అండి అందరు ఇక్కడ ప్లీజ్, అందుకు వచ్చి నిశ్శబ్దంగా ఉండరా ప్లీజ్. ట్రైలర్ దగ్గర నుంచి మాకు వచ్చిన రెస్పాన్స్ కానీ ఇట్ వాజ్ అమేజింగ్. సో నాకు ట్రైలర్స్ నాది ఏది రిలీజ్ అయినా సరే ప్రతి కమెంట్ చూసి చదవడం నాకు అలవాటు. ఆడియన్స్ అందరు అసలు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను నచ్చుతున్నానా, నచ్చట్లేదా, ఎందుకు నచ్చట్లేదు, ఇవన్నీ తెలుసుకోవాలని నాకు ఇప్పుడు ఉంటుంది. సో ఎవరు వద్దన్నా సరే నేను ప్రతి కమెంట్ చదువుతూ ఉంటాను. సో అలా చదువుతూ నేను కొంతమంది ఇష్టపడుతున్నారు, కొంతమంది నన్ను ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదని బాగా ఆలోచిస్తుంటే అందరికీ ఒకే మాట, నెపోకిడ్. సో ఇప్పుడు ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ హ్యాపెనింగ్ టాపిక్ నెపోటిజం. సో నెపోటిజం అంటే ఎస్ అంటే ఒక స్టార్ కొడుకు లాంచ్ అవుతుంటే వాడి మీద అంత సీరియస్నెస్ ఉండదు. వాళ్ళ నాన్నకు అన్నీ ఉన్నాయి కదా, వాడికి డబ్బు విలువ ఏం తెలుస్తుంది, కష్టం విలువ ఏం తెలుస్తుంది అని చెప్పి చాలా లైట్ తీసుకుంటారు. సో నేను మీ అందరూ చెప్పాల్సింది ఒకటే, ఒక నెపో కిడ్ అన్నాడు, ఆడు మహా అయితే లాంచ్ అవుతాడు, ఆడు సక్సెస్ఫుల్ అవ్వలేడు. ఆడిలో టాలెంట్ ఉంటేనే ఆడు సక్సెస్ఫుల్ అవుతాడు. అండ్ మీరు అన్నట్టుగా నాకు అన్నీ ఉన్నాయి. మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి అన్నీ ఇచ్చారు. జూబ్లీస్లో ఓ పెద్ద కోట, తిరగడానికి ₹1,00,00,000 కారులు. నేను వరల్డ్ మ్యాప్ని ఇలా తిప్పి ఇలా స్పాట్ చేసి పెడితే మా నాన్న అక్కడ పంపిస్తారు. సో ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. కానీ మీ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు వచ్చిన క్లారిటీ నాకు తెలుసు, అవన్నీ మా నాన్నవి, నావి కావు. మా నాన్న నాకు ఇచ్చిన క్రెడిట్ కార్డ్ నేను ఇలా పక్కన పెట్టేస్తే ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో. సో ఈ క్లారిటీ నాకు ఒక 18-17 ఏళ్ళ వయసులో వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి? మనకు తెలిసిన పని ఏంటి? సినిమా, కష్టపడదాం. సో వచ్చాను అంటే, సో ఈ నెపోటిజం అనేది ఎలా సర్క్యులేట్ అవుతుందంటే, అందరూ అనుకోవచ్చు, యూనో ఒక పెద్ద డైరెక్టర్ కొడుకు రోజు మందు అవుతూ ఉంటాడు, సిగరెట్లు డ్రగ్స్లో మునిగి తేలుతూ ఉంటాడు, అదే మైండ్ సెట్తో ఉంటారు అందరూ. కానీ నా విషయానికి వచ్చి నేనైతే అది కాదు. అది మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నాకంటూ ఒక డ్రీమ్స్ ఉన్నాయి, నాకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి, నాకంటూ ఐఎమ్ బోర్న్ యాజ్ అ మ్యాన్ అండ్ ఐ హ్యావ్ ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్. అండ్ కనిపించిన మా అమ్మ నాన్నని, ఫ్యూచర్లో వాళ్ళని ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళకి నేను ఇంకా బాగా చూసుకోవాలి. నా చెల్లి నాతో కలిసి పెరిగింది, మొన్నే కాలేజ్ అయిపోయింది, రేపు ఫ్యూచర్లో తను పెళ్ళవబోతుంది. ఒక అన్నగా తనకి ఏదో ఒకటి చేయాలి, నేను సపోర్ట్ చేయాలి. అండ్ రేపు ఫ్యూచర్లో ఒక ఫ్యామిలీని వదిలేసి నన్ను నమ్మి నా చేపట్టుకుని ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి. సో ఐ హ్యావ్ ఆల్ దీస్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఐఎమ్ గోన్ వర్క్ హార్డ్ ఫర్ దట్. సో మీరందరూ అనుకుంటున్నట్టుగా మా నాన్న మెడల్ చూసి, కార్లు చూసి నేను హీరో అవుతాను అనుకోలేదు. మా నాన్నకు ఒక బ్లూ కలర్ చేతకు స్కూటర్ ఉండేది, అప్పుడు ఫిక్స్ అయ్యా నేను హీరో అవ్వాలని. సో నేను ఒక స్కూటర్లో తిరిగా, బస్ స్టాండ్లో తిరిగా, కార్లో తిరిగా, ఫ్లైట్లో తిరుగుతున్నా. సో అవి పుట్టడమే, నేను ఏసీలో పుట్టలే, నేను కష్టాలు చూస్తూ పెరిగా. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు మీ సపోర్ట్ కావాలి. మా నాన్న నాకు అన్నీ ఇచ్చారు. యూనో అందరూ అంటున్నారు, నువ్వు ఎందుకు మీ నాన్నతో సినిమా చేయొచ్చు కదా, ఎందుకు వేరే సినిమాలకి ఎందుకు చేస్తున్నావు అంటే, నిజంగా నేను తలుచుకుంటే మా నాన్నతో సినిమా తీయచ్చు. నెపోటిజాన్ని నేను అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే, నానా లైగర్ సినిమా నాతోనే తీనా అని చెప్పేసి ఉండాల్సింది. నేను అడిగితే చేస్తాడు కూడా మా నాన్న, కానీ నాకు అది వద్దు. నేను ఏదో రోజు కష్టపడి మా నాన్న స్టేజ్కి వెళ్ళాక ఇద్దరం కలిసి ఒక సినిమా చేస్తాం. అండ్ మా నాన్న నాకు అన్నీ ఇచ్చారు, చిన్నప్పటి నుంచి నన్ను ఇంత పెంచారు, ఒక చైల్డ్ యాక్టర్స్గా లాంచ్ చేశారు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో చూపించారు, ఒక హీరోగా ప్రొడ్యూస్ చేశారు. ఇంకా చాలు, మా నాన్న నాకు చేసిన చాలు. నేను ఇంకా మా నాన్న ఏం అడగకూడదు. నాకు కావాల్సిందే మా నాన్న సపోర్ట్ కాదు, నాకు కావాల్సింది మీ సపోర్ట్. అండ్ ఇప్పుడున్న మన సమ్మతమే వస్తుంది, జూన్ 24 మే రిలీజ్ చేసే రోజే. కిరణ్ అబ్బవరం గారు, ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్ అలాట్. సో వాళ్ళదొక సెంటిమెంట్, యూనో ఫ్యామిలీ సినిమా, మాదొక యాక్షన్ ఫిల్మ్. సో మీరందరు రండి, డెఫినెట్గా మీరు ఎంటర్టైన్ అయ్యే సినిమాకి వెళ్తారు. మా అందరికీ ఉన్న మెయిన్, ఇప్పుడు మా జనరేషన్లో ఉన్న హీరోలందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, జనాలు థియేటర్స్కి అంత రావట్లేదు. మీరు వస్తే మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం, కష్టపడుతున్నాం. సో ప్లీజ్ మాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి, మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, మేము డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. సో మా సినిమా ఎంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నానో సమ్మతమే కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. మా నాన్న నాతో సినిమా చేస్తానన్నా సరే ఆఫర్ వదులుకొని నేను ఈ సినిమా పట్టుకొని కూర్చున్నాను. నేను చోర్ బజార్, సో అందుకే నాకు అది అంత స్పెషల్. సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క టెక్నీషియన్, they have a very special place in my heart. And producer Garu, sir, thank you so much, sir. Maaku ee Chor Bazaar an oka beautiful set esaru aina. Aa set esi COVID second lockdown ochina sare vere valle aithe teesestharu kaani aina adi pettukoni koochoni maa kosam wait chesi malli maa andarni shoot cheyipicharu. Quality paranga ekkada tagaledu, adi aina first cinema. So sir, thank you so much, sir. మీరు నాకు ఒక కమర్షియల్ సినిమా తీశారు. నా కమర్షియల్ సినిమాకి ఫస్ట్ ప్రొడ్యూసర్ మీరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఫిలిం ఈజ్ జీవన్ రెడ్డిస్ మ్యాజిక్. ఐ టోటలీ బిలీవ్. ఇది టోటలీ ఆయన మ్యాజికే. ఆయన మ్యాజిక్ వల్లే ఈ సినిమా ఇలా వచ్చింది, ఒక కలర్ఫుల్గా వచ్చింది. సో నేను ఫైనల్గా మీ అందరిని అడిగేది ఒకటే, థియేటర్స్కి రండి చాలు, మీరు డెఫినెట్గా ఎంటర్టైన్ ఇంటికి వెళ్తారు. మా జీవన్ గారు ఒక బచ్చన్ సాబ్ అని క్యారెక్టరైజేషన్ రాశారు. సో దయచేసి టికెట్ కొనుక్కొని వచ్చి మా సినిమా చూడండి, మీరు బచ్చన్ సాబ్తో లవ్లో పడిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. ఆకాష్, లవ్ యూ. నా జీవితంలో నీలాంటి మంచి మనిషిని, అంటే అంత డిసిప్లిన్ ఉన్న హీరోని చూస్తానని మాత్రం నేను అనుకోవట్లేదు. ఆకాష్, లవ్ యూ. ఈ సినిమా నాది కాదు, ఓన్లీ బచ్చన్ సాబ్ సినిమా అని 24 రోజు అది చెబుతారు, కానీ నువ్వు ఎవరికి చెప్పట్లేదు, మా మీద వేస్తున్నావు. బచ్చన్ సాబ్ సినిమా ఇది. థ్యాంక్ యూ ఆకాష్. నీలాంటి వాళ్ళు చాలా పైకి ఎదుగుతారు. నాకు నిజంగా అమితాబ్ బచ్చన్తో సినిమా చేస్తారు, ఆకాష్తో సినిమా చేస్తారంటే 100% ఎనీ టైం నేను ఆకాష్తోనే సినిమా చేస్తాను. నాకు బచ్చన్ సాబ్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. అండ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మా అక్క, మా నాన్న ఫంక్షన్లు ఏది చేసినా ఆ సినిమా బ్లాక్ బస్టర్. టెంపర్ కావచ్చు, స్మార్ట్ శంకర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అదే లక్ మా చోరు బజార్కి వస్తాను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అంటే ఇది జస్ట్ నేను వచ్చి హోస్ట్ చేసి వెళ్ళిపోవడం కదండి. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఆకాష్ పూరి బికాజ్ యు నో తన స్పీచ్ నేను ఒక 30-40 సార్లు వినుంటానండి. అండ్ ఇంతకుముందు ఒక ఎమోషనల్ స్పీచ్ ఉంది కదా అది. అండ్ ప్రతిసారి ఒక ఫ్యామిలీ మెంబర్ ఎలా కళ్ళు చెమరుస్తాయో, వాళ్ళ తల్లికి ఇప్పుడు తను మాట్లాడుతుంటే ఎలా కళ్ళు చెమరుస్తుంది, నాకు అలా కళ్ళు చెమర్చాయి. అంటే తను ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు, ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు, ఎంత టాలెంట్ ఉంది, బట్ ఎంత నెగిటివిటీని ఫేస్ చేస్తున్నాడు. బికాజ్ అవన్నీ నేను కూడా ఫేస్ చేస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ హిమ్ to get there because he deserves that place. Thank you. All the very best, Nana. Thank you so much. ఇప్పుడు కూడా ఇంత కమర్షియల్ ఈవెంట్ ఇది యాక్చువల్లీ, బట్ ఇప్పుడు కూడా నాకు కళ్ళు చెమర్చాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నేను మా అమ్మ గురించి కూడా చెప్పాలి. నాకు ఈ ఫంక్షన్ ఎంత స్పెషల్ అంటే, నేను హీరోగా చేసిన సినిమాలన్నింటిలో ఫస్ట్ టైం మా అమ్మ నా ఫంక్షన్కి వచ్చింది. థ్యాంక్ యూ అమ్మ. రేపు మా అమ్మతో నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూడబోతున్నాను. మా అమ్మకి నేను, మా నాన్నకి ఇప్పటిదాకా ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్పాను, మా అమ్మకి నేను ఇప్పటిదాకా చెప్పలే. నేను మా అమ్మకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే, ఎందుకంటే జీవితాంతం మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. మేము ఇలా ఉన్నా ఇవాళ మా ఫ్యామిలీ ఇలాగా హ్యాపీగా ఉందన్న దానికి కారణం మా అమ్మే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ నాలో ఆకాష్ చాలా, జీవన్ గారు కూడా అన్నారు, చాలా మంచోడి, నీకు చాలా డిసిప్లిన్ ఉంది, నీకు చాలా పట్టుదల ఉంది. నాలో ఈ డిసిప్లిన్ కానీ ఈ మంచితనం కానీ ఏదైనా ఉందంటే అది మా అమ్మ వాళ్ళే. సో మా అమ్మని అనిపించింది. అండ్ ఐ లవ్ యూ అమ్మ. తల్లిని ప్రేమించిన వాడు ప్రపంచంలో ప్రతి ఒక్కదానికి మంచి చేస్తాడండి. అంత గౌరవం ఉంది గుండె నిండా. యు లక్కీ మా, చాలా లక్కీ. ఎప్పుడు అమ్మను ఏం చేసావు, నాకు ఏం చేసావు అని అడిగే వాళ్ళే ఉన్నారు, కానీ ఇలాంటి కొడుకులు చాలా అరుదుగా ఉన్నారు. మీరు నిజంగా లక్కీ మా. అండ్ మీ సిస్టర్ కూడా వెరీ ఎమోషనల్. పవిత్ర తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఒకసారి గట్టిగా ఆకాష్ పూరికి ఆల్ ది బెస్ట్ చెప్తాము. 24th థియేటర్స్ లోకి రాబోతుందండి. మీరందరూ వచ్చి బ్లెస్ చేసి ఒక బ్యూటిఫుల్ ఒక రియలిస్టిక్